వచ్చిందాకుండా లగ్గం చేస్తా అన్నాడు పోసేటి సార్ మాటలు వింటే మాకు పట బుక్లే దిక్కులేవా అని అవలెక్కలు ఒలి పెడతా ఉన్నారు ఈ ముచ్చట మీకు ఎరికైందా ఇక అది ఇలా ఇలా జరిగిన ఏంటివి అవన్నీ ఒకసారి అరుచుకుందాం పోదామా దుమ్ము దుమారం ఏ హే ఇక ఇవాళ పొరగాలు మామూలుగా చేయలేదు చూడరు హనుమాన్ జయంతి అరేరే అరేరే ఇటు పట్నం అటు పల్లె వాడ జిల్లా ఢిల్లీ అన్ని గల్లీలు కలిపి మొత్తం కాషాయం ఏం చేసిరనుకోరు అదిరి జెండలు ఎత్తి జై కొట్టుకుంటా జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటా ఎవరు ఏం చేసిరు చూడరు కథ మామూలుగా లేదు అంజన్న అంజనా నీకు కోటి కోటి దండాలే అంజన్నా ఉన్నారులా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇక ఈ పొద్దు మామూలుగా కాదనుకో పట్నంలో పట్టణంలో పల్లెలల్లో రువ్వడి మీద ర్యాలీలు పెద్ద పెద్ద జెండలు ఆకాశంకెత్తి జెండాలు పట్టుకొని ఇక రోడ్డు మీద ర్యాలీలు తీస్తుంటే ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆగిపోయింది అనుకో రాధురి మొత్తం మీద ఆ ఈలలు కేకలు పెడబొబ్బులు గోరవగాదిగా జై హనుమాన్ జై శ్రీరామ్ అనుకుంటా మొత్తం మీద ఇవాళ హనుమాన్ జయంతి మంచిగా జరిపనుకో రాదురి చూసేద్దాం మరి కదా గదా అన్నట్టు ముచ్చట తగ్గ పర్వాలేదు వేసి కొట్టుకుంటా కొట్టుకుంటే సింధులేసుకుంటే ఎట్లా ఆడుతున్నారో కదా ఇక ఇంకో ముచ్చట కూడా చెప్పాలి మీకు ఇక ఈటలు రాయందరన్న బాగా ట్రాఫిక్ జామ్ కాగానే ఇక అదే శోభయాత్రకు పోయేట నా ఇంత లేట్ అవుతుంది కావచ్చు అని చెప్పి బండి మీదనే ఎక్కిండు అనుకోరా అదురిగి మూడు కిలోమీటర్లు అట్లనే పోయిండు ఓ చూడు మరి రవి కూడా ఓ చూపిస్తాము చూపియే ఎట్లా పోతున్నారో కదా బండ మీద ఇక చూడండి రి కార్యాచరణ చేపడితే ఎసుంటి గండాలు వచ్చినా కూడా గుండాలు వచ్చినా కూడా దాటే అని చెప్పేసి అంటా ఉంటారు కదా ఇక ఇట్లా చూస్తేనే కనబడుతుంది కదా ఇక గిదుల్లా అయిపోద్దు మొత్తం మీద హనుమాన్ జయంతి అట్టా ఆసంగా జరిగింది అనుకోరా రాదు అమ్మా అమ్మా ఏమో అనుకుంటే షర్మి లెక్క తెలంగాణ జనమే పరిసారవుతట్టు పాదయాత్రలు చేస్తుంది రైతు కోసం దీక్షలు పెడుతుంది ఏందేందో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు అయితే ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది సుమ ఇక ఆంధ్రను వదిలిపెట్టి అన్నం వదిలిపెట్టి తెలంగాణ సురువు చేసింది మొత్తానికి ముందరవాడు వస్తున్నట్టే కొడుతున్నది అని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇక తీరు తీరు ముచ్చట తీరు ఒక్క లోకం కాకులు అంటారు ఇక ఆమె పనేమో ఆమె చేస్తుంది లోకలేమో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఆ కథ మొత్తం ఏందో అరుచుకోదాం రొక్కపారి వరెవ్వా మొత్తానికి షర్మిలక్క దండాలు పెట్టించుకుంటున్నది దండలు వేయించుకుంటున్నది జిందాబాదులు కొట్టించుకుంటున్నది ఇక చూడండి నినాదాలు కూడా బాగానే వేయించుకుంటున్నది ఇక మొత్తం మీద జనాలు అందరినీ కూడా కూడగాడుతున్నది అనుకో రాధుర్య ఇక పోషటిసారి పొంకనాలు అనుకుంటా రాజన్న రాజ్యం వస్తేనే మనం బాగుపడతాం అనుకుంటా ఆమె అనుడే కాకుండా పలువురు నోట్లకే కూడా అనిపిస్తున్నది అనుకో రాధుర్జీ మొత్తం ఒక్కొక్క ముచ్చట కాదు ఇక రైతు గోస దీక్ష పెట్టుకుని కూర్చున్నది కదా ఇక ఎట్ ఎట్లా ఎట్లాదో కదా పాదయాత్రలో భాగంగా ఏడు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండల హెడ్ క్వార్టర్ లో రైతు గోస ధర్నా ఈ రైతులందరితో కలిసి పాల్గొంటున్నాం ఈ ఏజెన్సీ ప్రాంతం అసలు మన రాష్ట్రంలో మన దేశంలో ఒక భాగమా లేకపోతే పక్క దేశంలో ఉన్న పాకిస్తాను ఆఫ్ఘనిస్తానో లో భాగము ఈ ప్రజలకు అర్థం కావటం లేదు ఇక్కడ పర్యటిస్తున్న మాకు కూడా అర్థం కావటం లేదు కారణం ఎంత మందికి ఎంత మంది కుటుంబాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో తండ్రుల కాలం నుంచి తాతుల కాలం నుంచి ఇక్కడ ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాటి మీద వీళ్ళకి ఇంకా హక్కు కల్పించలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండగా పోడు భూముల పట్టాల సమస్య పదే పదే తల్లి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఖమ్మం జిల్లాలోనే లక్ష ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు తెలంగాణ మొత్తం మీద మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా భూములన్నిటికీ కూడా ఈపాటికి పట్టాలు అందుండేవి ఆ కదా ముచ్చట ఎట్లున్నదో ఇక చూడండి రి ఎట్లా మాట్లాడుతుండ్రు అతల వితల సుతల తల తలత్తల రసత్తల లోకాల తర్వాత ఇప్పుడు షర్మిలక్క లోకములకే మాట్లాడుతున్నాము ఇక దగాపడ్డోళ్ళము దగాపడ్డ రైతులము దాపడ్డ ఉద్యమకారులం అనుకుంటా అందరు కూడా జోరుగానే మాట్లాడిర్రు కదా ఏ అయినా షర్మిలక్క ఎంబడి ఎవరు వస్తారు వాళ్ళు ఎంబడు ఎవరు రారు అక్కడ జనమే లేరు కొత్తగా పార్టీ పెట్టుకొని వస్తే ఉన్న పార్టీలకి ఇక్కడ నడిపిస్తలేరు కొత్త వాళ్ళకి ఇంకా చేస్తారు ఏం రారు అక్కడ ఇవ్వలేవరు అనుకుంటున్న సమయంలోనే ఇక మంది అంతా బాగా కట్టుకుంటుంటే ఇక అందరు చూసి నోర్లు ఎలగబెడుతున్నారు అనుకోరు రాధురి మరి షర్మిలక్క కూడా ఏడి దాకా చేస్తుందో చూడాలి ఇక రైతు మొత్తం ఇక దీక్ష అయితే పాదయాత్ర అయితే మామూలుగా సాగుతలేదు అనుకోరు రాధురి మొత్తం మీద ఇక చూడాలి మరి అక్క కూడా మంచిగానే చెప్తున్నది ఆదరిస్తే బాగుంటుంది కదా అయ్యా పోసేటి సారు నీకు పొర్లి పొర్లి దండాలు పెడతావు నాయన పునరావాసాలు పూర్తిగా లేదు ఉన్న నివాసాలు గంగల ముంచినావు మా ఊర్లు వాయే మాయముంత వాయ జాడవాయ ఊరు వాయ అన్నీ వాడవాళ్ళు వాయే ఆ నువ్వేమో నీవు నీ సందుకు నువ్వు ఇక నీ ఇష్టానికి తిరుగుతూ ఉంటావు మమ్మల్ని ఏమో ఇట్లా చెట్ల పోయి పుట్టల పోయి బతుకమంటావా ఏ సంగతి ఎట్ల సంగతి అని ముంపు గ్రామాల్లో లొక్కటి అయ్యి ఓ తీరుగా లొల్లి పెడుతున్నారు చూడూరి మామూలు లేదు వాళ్ళ బాధ అమ్మా మన ఊరు ఆగమయిందే ఆగమయిందే సాగరులా మునిగిపోతుందే మునిగిపోతుందే కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న పేరు నీడనిచ్చిన చెట్టు నడిచి వచ్చిన పాట ఇట్లా అనుకుంటా కళాకారులన్నలు కూడా అందరు కూడా పాటలు పాడి చైతన్యం చేసిన గుడి ఇక ఎంత ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ముంగడికి పోయి కథం తొక్కి కొట్లానే గుడి లాస్ట్ అయితే మొత్తం ఇక అంత కొట్టి చెరువు చేసి పారేసింది కదా ముంపు గ్రామాలన్నీ కూడా ఆశ్వరం ఈశ్వరము ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అనుకుంటా ఇక ఉన్న ఇండ్లని వెనకటి సందు ఉన్న ఇండ్లని మొత్తం జాడలని నీడలని లేపే పారేసారు అనుకో దాని గురించి మొత్తం ఆ ఫండ్ ఇస్తాము ఈ ఫండ్ ఇస్తాము అన్ని లక్షలు ఇస్తామని చెప్పి పొంకనాలు కొట్టిండ్రు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ కారు పార్టీ వాళ్ళు అనుకుంటా కారు పార్టీ సర్పంచ్లే ఘోరంగా తిడుతున్నారు అనుకో రాధురి సర్కారును సమస్య ఓట్లు తొలగించిన్నాడు ఓట్లు తొలగించినప్పుడు బుద్ధి జ్ఞానం లేదరా ఉండకూడద ఇక్కడ మనం మరి నాకు మనకు అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ కల్పించి ఇక్కడ ఓట్లు మనకి చేయాలి చేసుకోమంటాడు ఏడ చేసుకోవాలా ఏ అడ్రస్ పెట్టాలా ఈ ఇల్లు ఇచ్చినాం ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద వాడు కరెంట్ బిల్ కట్టమంటాడు కరెంట్ బిల్ ఏ పేరు మీద వస్తుంది కరెంట్ బిల్లు ఎవరి ఏ పేరు మీద వస్తుంది వాడు సంవత్సరం నుంచి వాడుకున్న బిల్లు కూడా మనతోనే గడవెట్ ఉండకూడక సిగ్గుసారం లేదు ఆయా ఏం మాట్లాడినావు మీరు వచ్చినప్పటి నుంచే కరెంట్ బిల్లు అప్పటి నుంచే లెక్క అన్నాం నీ ఇంటి పేరు నీ పేరు మీద చేంజ్ అయినా కనిపిస్తా అన్నాం ఇవాళ ఏం మాట్లాడదావు అప్పటి నుంచి వాడు సంవత్సరం నుంచి వాళ్ళు లేబర్ పనిచేసిన బిల్లు కూడా మన మీద నూకేసినాం ఎంత నష్టం చేస్తున్నావు ఎంత అన్యాయం చేస్తున్నావు ఇలా ఇలా చలాఖ ఏ ధర ఉంది ఇలా సిమెంట్ ఏ ధర ఉంది ముసుకే ధర ఉంది లేబర్ ఛార్జెస్ ఏ ధర ఉన్నాయి మేము ఇల్లు ఏ రకంగా కడతాం రా మడతా నీకు ఇంకా పూర్తి జ్ఞానం వస్తలేరా కదా గదా అన్నట్టు ముచ్చట తప్పు చేస్తే ఏ పార్టీ అయితే ఉన్నది సొంత ఇల్లు అయితే ఉన్నది ఏమైతే ఉన్నది తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్టు ప్రజలకు మద్దతు ఇచ్చుకుంటా నిలబడి మొత్తం ఇక మా భూములు మా జాగలు మా ఇల్లు అన్ని కూడా కొట్టుకపోయినాయి అన్ని లక్షలు ఇస్తాం ఇన్ని లక్షలు ఇస్తాం అనుకుంటా పొంకరాలు కొట్టిండేదప్ప ఈ సర్కార్ చేసింది ఏం లేదనుకుంటా మస్తు బాధపడుతున్నారు అనుకోరు రాదురి ముసల ముతలు అందరూ కూడా కాచి మాట్లాడుతున్నా కూడా ఏం వంటలేదు సర్కార్ అని మస్తు బాధపడుతున్నారు సారు మరి ఏమైనా చేయుండి మస్తు చెప్తుంది అది అన్ని లచ్చలు ఇవి నీ లచ్చలు పోతే ఇంకో వంద ఎకరాలు పోతాయి వంద కోట్లు పోతాయి అనుకుంటా ఇప్పుడు ఏమైంది సార్ సింగారము ఏ నీ లెక్క పాడైపోను సిటారు కొమ్మన మిఠాయి అన్నట్టు చిక్కు చిక్కు బొక్కు బొక్కు ఏం చేస్తావే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి అంటే ఇవి పట్ట పాస్ బుక్కులు మళ్ళీ మీరు ఇస్తారంటే మరి ఎప్పుడు ఇస్తారు సత్యందాకుండు లగ్గం చేస్తా అని లాగాలే ధరలు లేవో లెక్కు ఉంటుంది వీడికి వచ్చరికి పాస్ ఉండదు ఏంది మా పరిస్థితి మా భూములు ఇంతే మేమింతేనా రైతు బంధు ఆడికెళ్ళి వస్తుంది ఎట్లా వస్తుంది పోసెట్టి ఇదేం తారీఖు అని చెప్పి జనాలు ఓ పిచ్చి కోపం అవుతున్నారు మరి కాక చేసేటివి అట్లుంటాయి మనం ఏం చేస్తాం చెప్పు వాళ్ళకి కాక ఉడతాడు చేస్తే మరి కాక పని చేస్తారు కదా వాళ్ళు కూడా అబ్బాబాబాబా ఈ ధరణిల దంచుడు పాస్బుక్లు ఏమో ముంచుడు ఇదే అయిపోయింది పోయి నడమైతే మొత్తం మీద ఏ చల్ మా పాస్బుక్లు ఏమో ఆడాలి మీరు మాయే ఇస్తాం ఇంత తలా ఇంత తప్పుడు పాస్బుక్లు ఉన్నాయి అవే ఇస్తాం మేము అవే వాడుకోవాలి అని వారేయండి అనుకుంటే కొత్తవి ఇస్తామని పొంకనాలు కొడితి ఇది వాళ్ళకి పాస్బుక్ ఇచ్చింది లేదు ఏం లేదు మా తాతల తండ్రుల నాటి నుంచి భూములు మేము ఏలుకుంటూ వస్తున్నాం వాటికి పట్ట చేసిండు పాస్బుక్లు వీడు అంటే మీరు ఈజు లేదునా పాస్ లేదు మేమే మొత్తం ముసలు మా కొడుకులు కూడా ముసలువులు కానికస్తున్నాం కూడా ఇక ఇంత కూడా సపోర్ట్ చేస్తలేరు ఎంఆర్ఓ ఆఫీస్ పోతేనేమో వాళ్ళు తింపించుకుంటారు ఇది ఎక్కడ న్యాయమో అని చెప్పి గొల్లు అంటున్నారు అనుకో రాదురి కొంతమందికి పానీల పేర్లు ఉన్నాయి ఆ పానీ ప్రకారం కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు రిజెక్ట్ చేస్తున్నారు అప్లై చేసినా కానీ ఆపేస్తున్నారు అట్లా ధరణిలో అప్లై చేసినట్టున్నారు ఒకసారి చూపెడతారా ధరణిలో ఉందని ధరణిలో వస్తున్నాయి చూపిస్తాను సో ఇది ధరణి పోర్టల్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భూముల కోసం ఏర్పాటు చేసినటువంటి ధరణి పోర్టల్ ఇది ధరణి పోర్టల్లో తూర్పు నరేంద్ర రెడ్డి అంటే ప్రస్తుతం మనం ఎవరైతే చూపిస్తున్నారో ఆయన తూర్పు నరేంద్ర రెడ్డి ధరణి పేరులో ఉంది మరి అన్న ధరణిలో ఉంది మీకు పాస్బుక్ లేదా పాస్బుక్ కోసమే తిరుగుతున్నా పాస్బుక్ కోసమే ఎంత తిప్పల పడితే కలెక్టర్ అప్రూవ్ నాది పాస్బుక్ అప్రూవ్ చేసిండు ఇప్పుడు మళ్ళీ ఈ ధరణిలో మళ్ళీ ఈ సేవలో తీసుకొని పోయి అప్లై చేయమని అన్నాను ఈ సేవలో అప్లై చేయమంటే రిజెక్ట్ అవుతుంది అది కలెక్టర్ మాత్రం ఫస్ట్ అప్రూవ్ చేసి నాకు మళ్ళీ దాన్ని అప్రూవ్ అయ్యిందే మళ్ళా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు పోమన్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మళ్ళీ ఈ సేవలో పోతే అప్లై చేసుకోమన్నారు అలా అప్లై చేస్తే రిజెక్ట్ వస్తుంది మళ్ళీ ఆ రిజెక్ట్ మెసేజ్ కూడా నా దగ్గర ఉంది ఫోన్లో రైతు లేదు ఎక్కడ బందీ లేదు ఏమి ఇస్తలేరు పాస్బుక్ లేని ఏడికే వస్తాయి అవి కూడా కూడా కొట్టీ ఇక మొత్తం మీద మమ్మల్ని నిండా ముంచే కథ పెట్టుకున్నట్టున్నారు ఈ సర్కారు అనుకుంటా ఇక బాగానే గర్వమైన అనుకో రాదుర్రీ బాగా బాధపడ్డారు కూడా ఇక మీదికే నీ ఎంఆర్ఓ ఫోన్ చేస్తేనేమో మన సోమాన్న ఇక ఆయన నేను లేని జరంత బిజీని ఉన్నా మర్ర చేస్తా అనుకుంటా అంటున్నాడు ఇక మరి ఏం సంగతు ఇక్కడ సంగతో అర్ధ గంట అయినాక ఫోన్ చేస్తా అని చెప్పాడు మరి ఏమంటున్నాడో ఏమో అక్కడ వాళ్ళు అయితే బాగానే దింపిస్తున్నాడు మామూలుగా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అనుకుంటా ఇక మస్తు గోసడుతున్నారనుకోరు అది ఏం చేస్తారో మరి ముచ్చట సర్కారు వాళ్ళు చూడాలి దీరు సార్ పాస్బుక్లో మీరు కూడా అట్లనే ఉన్నారా బాబా చెవ్వా గింత ఓర్వలేని చేతలు గింత అహంకారం చేతలా గింత అద్దగానం చేతలా ఆ మంచి పని చేయరు మంది చేస్తే ఓర్వరా ఏదో చేసుకొని బతికేటోళ్ళు ఏదో కొంత ముందరికి పోయిరనుకో అంత మాత్రానే కన్నలో నిప్పులు పోసుకొని పాపం ఆఖరికి తల్లి కొడుకు సెల్ఫీ వీడియో తీసుకొని చచ్చిపోయా కాడికి తెచ్చిర్రీ ఇదేనా సారు మీ తరీకా ఇదేనా అప్పుడు తెలంగాణ వచ్చి లేకముందేమో తెలంగాణ అని అట్లా ప్రాణాలు పోయా వచ్చినాకనేమో బాగుండి పడుతుంటే కూడా ఇట్లా ప్రాణాలు పోతుండే ఏం సంగతి సార్ ఇది ఇంతకంటే గౌరవం కోట్టి ఉండదు చూడరి వామ వామ ఇంత తెలంగాణలా తెలంగాణలో ఇట్లా అవుతుందని చెప్పి అస్సలే అనుకోలేము తెలంగాణ వస్తే బతుకులని బాగుపడతాయి అందరికి కూడా న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క తావులని చెప్పి ఇక మొత్తం కొట్లాడి కోలాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ పొద్దుటి రోజున ఇక మొత్తం వీడియోలు పెట్టి మేము చచ్చిపోతున్నాం సారు మాకు న్యాయం జరుగుతలేదు అని చెప్పి చచ్చిపోయే కాలం వచ్చింది అనుకో రాజు ప్రజలందరూ కూడా ఇక నాయకుల కాడికి పోయి ఎన్ని పత్రాలు ఇచ్చి ఎంత గోసెల్లో పోసుకున్నా మొత్తం పరిష్కారం క్లియర్ కాలే ఇక పోలీసు వాళ్ళ దగ్గరకు పోయి ఎన్ని సిట్లు ఇచ్చి ఎంత చెప్పినా ఎన్ని రాసి ఇచ్చినా కూడా ఏమీ కాలేదు మొత్తం అందరు కూడా తారీఫ్ చూసినట్టే చూసిర్రు మా భక్తి చూసిర్రు మొత్తం మీద మా పానం తిన్నారు ఇక లాస్ట్ అయితే లాడ్జీలో పోయి తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఇక ఆత్మహత్య చేసుకొని మొత్తం అంటించుకునే కథ కచ్చింది అనుకో రాధురి ఇక ఏమైంది ఎక్కడైందో వీడియో పెట్టి రోపార్ చూద్దాం ఆ మరి మస్తు కలకల అంటుంది పానం అంతా ఓ చూసినా కరుచుకుందాం మరి నా పేరు గంగం సంతోష్ మా అమ్మ పేరు పద్మ నాన్నగారి పేరు అంజయ్య మా మరణానికి కారణం ఈ ఏడుగురు వ్యక్తులు ఈ ఏడుగురు వ్యక్తుల వల్ల దాదాపు పద్దెనిమిది నెలల నుంచి చాలా రకాలుగా నృత్యం తల్లిదండ్రులు మన లేకుండా వేస్తున్నారు ఈ ఏడుగురు ద్వారా ఈ ఏడుగురు వ్యక్తుల వలన దాదాపు పద్దెనిమిది నెలల నుంచి నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్నారు కదా ఎంత పాపం ఉన్నదో చూడండి రీ ఇది అన్నట్టు మొత్తం మీద ఇక మెదక్ జిల్లా రామాయణపేట కాడ సంతోష్ అనే అన్న ఇక గిట్లనే వ్యాపారం చేసుకుందాం అని చెప్పేసి ఒక ఏడుగుడి దగ్గర ఇట్లా తీసుకున్నాడానికి పైసలు అప్పట్ల ఇక మొత్తం ఏ వ్యాపారం పెట్టినా కూడా మంచిగా లాభదాయకం రాగానే కన్నేసి నువ్వు ఎట్లయినా సరే మొత్తం యాభై పర్సెంట్ మాకు ఇయ్యాలి వాడుతుంది పైసలు అనుకుంటా డాగులు వేసుకుంటా మొత్తం ఇదే కథనంట చూడండి రీ ఇక మొత్తం పద్దెనిమిది నెలల నుంచో అన్ని నెలల నుంచి మొత్తం ఇక వేధించుడు సురువు చేసిన రంట కలెక్టర్లకు చైర్మన్లకు వాళ్ళకు వీళ్ళకి అందరు కూడా ఎంత నోటీసులు ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలే ఈ పొదటి రోజున మేము ఇద్దరం చచ్చిపోతున్నాము ఇక మేము చచ్చిపోయినాక కన్నా ఇక ఇట్లా మంచిగా చేయండి సార్ న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పేసి ఇక స్థానిక ఎస్ఐకి కి కూడా ఇస్తే కూడా వాళ్ళంతా కూడా స్టాంప్ కొట్టి అంట చూసిండ్రా ఎట్లున్నదో ఇక అప్పుడే చర్య తీసుకొని చక్కగా చేసి ఉంటే ఇక ఇది దాకా రాకుండే కదా కథ పానాలు పోకుండే కదా అని చెప్పి అంటున్నారు మరి ముచ్చట తెలిసినాక ఎంత ఘోరం ఉంటది తల్లి కొడుకులు ఇద్దరు కూడా పానాలు పోగొట్టుకున్నారంటే ఇక మరి చూడాలి ఈ కారణమైన ఏడుగురికి కటకటాలనుక నడిపిస్తుందో సర్కారు లేదంటే ఇక కమ్మని కురిసేసి మళ్ళీ భుజాల మీద చేతులు వేసి గట్లనే చేతు నీళ్ళు తాగిపిస్తుందో చూసుకుంటే పోవాలి మరి సుసిరా దుమ్ము దుమారం ముచ్చట్లు సుసిరే ఉండేది మళ్ళీ రేపు వెలుగు